చూస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నీలం మధు ముదిరాజ్ బీఎస్పీ అభ్యర్థిగా ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కూడా తాను పటాన్చెరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాను అని చెప్పి ఒక పర్సనల్ మేనిఫెస్టో, తన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. నా చేతిలో మీరు చూస్తున్నారు నీలం మదన్న భరోసా. నీలం మదన్న భరోసా పేరుతో 10 అంశాలను మేనిఫెస్టోలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు పెట్టారు. అసలు ఏంటి అంశాలు? వన్ బై వన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నీలం మధు 10 భరోసాల్లో మొదటి భరోసా రైతుల కోసం. మన జిన్నారం కానివ్వండి, గుమ్మడిదల మండలాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. పటాన్చెరు మండలంలో కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చెప్తున్న హామీలను నేను మీకు చూపిస్తూ ఉన్నాను. రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా సాగు యంత్రాలు, ట్రాక్టర్లు ప్రతి మండల కేంద్రంలో ఒక యూనిట్ చొప్పున అందించబడతాయి. అంటే తాను ఎమ్మెల్యే అయితే రైతులకు ఏం చేస్తాననేది నీలం మధు చెప్తూ ఉన్నారు. ట్రాక్టర్లు ఇస్తామంటూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఒక యూనిట్ చొప్పున అందిస్తారంట. గ్రామాల్లో ఉన్న రైతులకు, ఎవరైతే పేద రైతులు ఉంటారు, కూలీ రైతులు ఉంటారు, వాళ్ళ కోసం నేను ట్రాక్టర్లు ఇస్తానని చెప్పి నీలం మధు చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి మండలంలో భూసార పరీక్షా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించబడతాయి. రైతులు పంట పండించుకున్న తర్వాత కోల్డ్ స్టోరేజీలు చాలా ఇబ్బంది ఉంది. కేవలం పటాన్చెరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పటాన్చెరు రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు నేను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఇక సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పళ్ళకి ప్రోత్సాహం ఇస్తామని చెప్తూ ఉన్నారు. కూరగాయలు, పండ్లు ప్రభుత్వ హోల్సేల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామంటూ ఉన్నారు. అంటే మండలాల్లో గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హోల్సేల్ మార్కెట్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నీలం మధు ఒక హామీ ఇస్తూ ఉన్నారు. ఇక పాడి రైతులకు ప్రభుత్వం తరఫున డైరీ ప్లాంట్ నిర్మాణం చేస్తానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో అధునాతన సదుపాయాలతో చేపల మరియు నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. మార్కెట్లు మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు. పటాన్చెరు నియోజకవర్గంలో మార్కెట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాన్ వెజ్ మార్కెట్ని కూడా నేను పెట్టిస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఇక ఆరోగ్యం విషయం చూసుకుందాం. మన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో న్యూస్16 ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అమీన్పూర్కి సంబంధించిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పటాన్చెరు ఆసుపత్రికి వెళ్తే నార్మల్ డెలివరీ పేరుతో అక్కడి డాక్టర్లు సగం బిడ్డను బయటికి తీసి చేతులు ఎత్తేసి మా వల్ల కాదని చెప్పి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైంది, బిడ్డను బయటికి తీశారు, అప్పటికే చనిపోయిన బిడ్డ బయటకు వచ్చింది. ఇంకా చాలా న్యూస్లు వచ్చినాయి మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు ఎలా ఉంది. అక్కడ ఉన్న వాచ్మెన్నే కుట్లేస్తాడు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో. దానికి సంబంధించి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నీలం మధు 10 భరోసాల్లో ఆరోగ్యానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఏమేమి పాయింట్స్ పెట్టారో ఒకసారి చూద్దాం. నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు NMR యువసేన తరపున అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం. నిజంగా ఇది ఒక మంచి పాయింట్ అనుకోవచ్చు. నీలం మధు ఎమ్మెల్యే అయితే తన సొంత నిధులు పెట్టైన ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పటాన్చెరు నియోజకవర్గంలో నేను తీసుకొస్తానని చెప్పి నీలం మధు చెప్తున్న మాట. ఇకపోతే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అత్యవసర సేవల కొరకు ఉచిత అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి నీలం మధు కూడా తాను ఎమ్మెల్యే అయితే అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామని చెప్పి తన మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తున్నారు. ఇకపోతే ప్రతి మండల కేంద్రంలో 6 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేస్తామని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఇకపోతే పటాన్చెరు నియోజకవర్గంలో పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారో మహిళా ఓటర్లు కూడా అంతే మంది ఉన్నారు, పోటా పోటీగా ఉన్నారు. మహిళలకు సంబంధించి, ఆడపడుచులకు సంబంధించి నీలం మధు 10 భరోసాల్లో మహిళలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు పెట్టారు. ఏంటో చూద్దాం. మహిళా సాధికారత మరియు డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తారంట. అంటే ఎమ్మెల్యే ఫండ్స్ అనేవి కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 10% డ్వాక్రా మహిళల కోసం నేను కేటాయించి తీరుతానని చెప్పి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చెప్తున్నారు. ఇదింటి ఆడబిడ్డ వివాహానికి పుస్తమెట్టెలు అందిస్తానని చెప్పి ఇది జనరల్ గా జరుగుతూ ఉంది. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఎవరి ఇంట్లో అయినా వివాహం ఉంటే ఆర్థిక సాయంతో పాటు దానికి సంబంధించిన ఆ సరంజామం ఏదైతే ఉంటుందో పుట్టు మెస్సులు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే విద్యార్థుల కొరకు మనం కూడా అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మొన్న జిన్నారం వెళ్ళినప్పుడు చాలా మంది ఆడపిల్లలు మన బండి దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు, మాకు బస్సులు లేవు, చాలా మంది నాయకులు, మేము కేసీఆర్ని అపాయింట్మెంట్ లేకుండా కలుస్తామన్న నాయకులు మా ఊరిలో ఉన్నారు, కానీ ఒక బస్సు సౌకర్యం లేదన్నా మేము గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి న్యూస్ 16కి చెప్పే ప్రయత్నం చేశారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీలం మధు తన మేనిఫెస్టోలో విద్యార్థులకు ఏం చేస్తున్నాడు అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ లలో మొదటి ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం. గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైతే విద్యార్థులు చదువుతారో వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం ఎన్ఎంఆర్ యువసేన తరపున తాను ఎమ్మెల్యే అయితే తను సొంతంగా వాళ్ళని చదివిస్తానని చెప్పి విద్యార్థులకు ఒక భరోసా కల్పిస్తున్నాడు. ఇక నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇట్లా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కాదు ప్రతి ఏడాది జాబ్ మేళాలు నిర్వహిస్తానని చెప్పి నీలం మధు తన మేనిఫెస్టోలో పెడుతూ ఉన్నారు. ఇకపోతే నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని చెప్పి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చెప్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ అనేది కూడా లేదు ఇక్కడ మనకి, ఆ మెడికల్ కాలేజ్ నేను పెట్టిస్తానని చెప్పి నీలం మధు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ కేంద్రాలు మరియు స్టడీ హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి నీలం మధు చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యువత గురించి మనం మాట్లాడాలి. పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 100,000 ఓట్లు ఈ ఎన్నికలకు యాడ్ అయినాయి. ఆ 100,000 ఓట్లలో మెజారిటీ యువతే ఉన్నారు, యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇందులో చాలా మంది ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్న యువకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ఇస్తున్న హామీలు ఏంటో మనం చూద్దాం. నియోజకవర్గంలో క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం, అంటే ఒక స్పోర్ట్స్ అకాడమీ యువత కోసం నేను ఏర్పాటు చేస్తామని చెప్పి నీలం మధు చెప్తూ ఉన్నాడు. నియోజకవర్గంలో ఇండోర్ మరియు అవుట్డోర్ స్టేడియాల నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పి నీలం మధు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మీరు యువతకు సంబంధించిన హామీలు. ఎన్ఎంఆర్ యువసేన తరపున నియోజకవర్గ స్థాయిలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడతాయి. సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్గా క్రీడా పోటీలు నిర్వహిస్తానని చెప్పి చెప్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్న విషయం నిరుద్యోగుల గురించి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ముప్పుగా తయారయ్యారు నిరుద్యోగులు. నిరుద్యోగ బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీలం మధు ముదిరాజ్ నిరుద్యోగులకి సంబంధించి, అంటే పటాన్చెరులో ఉన్న నిరుద్యోగులకు ఇవ్వబోతున్న హామీ ఏంటి అనేది నేను మీకు చెప్తూ ఉన్నాను. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయించడం, అంటే డ్వాక్రా సంఘాల వాళ్ళకి 10% ఇస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ అవసరాల కోసం ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 10% ఇస్తానని ఆయన చెప్తున్నారు. ఇక నియోజకవర్గంలోని జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల్లో స్థానిక యువతకి 50% ఉద్యోగాల కల్పనకు కృషి. పటాన్చెరు అంటేనే పారిశ్రామిక వాడ, చాలా కంపెనీలు ఉన్నాయి, 100,000 కంపెనీలు ఉన్నాయని చెప్పి అందరూ చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న యువతకి మాత్రం ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావు. యూపీ, బీహార్, ఒడిశా ఇలా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా స్థానికులకు 50% ఇక్కడున్న పరిశ్రమలో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నీలం మధు చేస్తున్న వాగ్దానం. ఇకపోతే ప్రతి 6 నెలలకి రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివిధ కంపెనీలచే నిరుద్యోగ యువతకు జాబ్ మేళా. జాబ్ మేళాలు కూడా చాలా మంది పెట్టారు మన పటాన్చెరు నియోజకవర్గంలో, చాలా తక్కువ పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తాను ఎమ్మెల్యే అయితే 6 నెలలకు ఒకసారి లేదా 1 సంవత్సరానికి ఒకసారి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి నేను జాబ్ మేళాలు నిర్వహిస్తాను మన పటాన్చెరు యువత కోసం అని చెప్పి నీలం మధు చెప్తున్నమాట. ఇకపోతే మౌలిక సదుపాయాలు, మనం గుమ్మడిదాల వెళ్ళినా, జిన్నారం వెళ్ళినా, అమీన్పూర్ వెళ్ళినా చాలా కాలనీలో మౌలిక వస్తువులు లేవు. అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మనం కవరేజ్కి వెళ్ళినప్పుడు శంకర్ హోమ్స్ అనే ఒక కాలనీకి వెళ్ళాము. మంచి విల్లాలు, అద్భుతమైన విల్లాలు, కోట్లాది రూపాయలు పెట్టుకొనుకున్నారు, అక్కడ రోడ్లు లేవు. ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకొని ఎవరి ఇంటి ముందు వాళ్ళు రోడ్డు వేసుకుంటున్న పరిస్థితులు. సో ఈ మౌలిక వస్తువులన్నీ కల్పన చేస్తానని చెప్పి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చెప్తున్నాడు. గతంలో ఉన్న కాలనీలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు, పిల్లల పార్కులు, వరద నిర్మాణ చర్యలు తీసుకోబడును. ఎందుకంటే బీరంగూడ గుట్టకు సంబంధించి అక్కడ కింద ఏదన్నా పెద్ద వర్షం పడితే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. లింగమయ్య కాలనీ కానివ్వండి, ఇట్లా చాలా కాలనీలు అమీన్పూర్ మున్సిపాలిటీలోనే చాలా మునిగిపోయే కాలనీలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వరద నివారణ చర్యలు తీసుకుంటానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఇక చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం, ఎరువుల తయారీ కేంద్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్పి ఇది కూడా రైతులకి సంబంధించి ఒక హామీ ఇస్తున్నాడు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకై సుమారు 500,000 చెట్లను నేను నాటబోతున్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పి నీలం మధు స్పష్టంగా తన ప్రకటన ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దాంట్లో చెప్తూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రజల శుభకార్యాల కొరకు ఉచిత మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. మనం చూస్తున్నాం రామచంద్రపురం అద్భుతంగా అభివృద్ధి అయిపోతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. మున్సిపాలిటీలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి అన్నారు. తెల్లాపూర్లో ఒక సామాన్యుడు, ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి తన ఇంట్లో శుభకార్యము లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీని, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే బయటికి వెళ్ళి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్ హాల్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఈ ఇబ్బందులు లేకుండా నీలం మధు ఒక మాట చెప్తున్నారు, ప్రతి మండల కేంద్రంలో ప్రజల శుభకార్యాల కొరకు ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నేను నిర్మిస్తానని చెప్పి ఒక మంచి హామీనైతే నీలం మధు ఇచ్చిన మేనిఫెస్టోలో మనం చూడొచ్చు. ఇక
ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంక్ నిర్మించబడింది. నీటి సమస్య చాలా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో 100,000 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నప్పటికీ బొల్లారం మున్సిపాలిటీలో అయితే నీటి కొరత ఎంత ఉందో మనకు కూడా తెలుసు. మనం కూడా చాలాసార్లు చూపించే ప్రయత్నం చేసాం. ఇక వృద్ధులు మరియు వికలాంగుల కొరకు ఒక మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చూస్తున్నారు. సాధారణంగా వృద్ధులు వికలాంగుల ఓట్లు తక్కువ ఉంటాయి, కానీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నీలం మధు ఎమ్మెల్యే అయితే చేయబోయేది ఏంటి ఒక్కసారి నేను చెప్తాను. అర్హులైన వృద్ధులు వికలాంగులు మరియు వితంతువులకు 100% పింఛన్లు ఇప్పించడానికి కృషి. అంటే ఒకవేళ నీలం మధు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వం ఏదొచ్చినా వాళ్లతో కొట్లాడి ఖచ్చితంగా ఇంటింటికి పింఛన్ విధానాన్ని నేను అమలు చేస్తాను, దానికోసం అసెంబ్లీలో కొట్లాడతాను అని చెప్పి నీలం మధు చెప్తున్న మాట. అన్ని సౌకర్యాలతో కూడిన అనాథాశ్రమం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు. మన దగ్గర కూడా అమీన్పూర్లో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి, నియోజకవర్గ వ్యాప్తంగా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఈవెన్ బొల్లారంలో కూడా డిజైర్ సొసైటీ అని చెప్పి కొంత అది కూడా నడుస్తుంది. వీళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా అనాథల కోసం కూడా ఒక ఆశ్రమం నిర్మిస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నమాట. అర్హులైన ప్రతి ఒక్కరికి 100% రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్తూ ఉన్నారు. వికలాంగుల స్వయం ఉపాధి కొరకు ఆర్థిక సాయం అందజేస్తానని చెప్తున్నారు. నీలం మధు చాలా మంది ముసలోళ్ళకి ఈ చిట్కులు వేదిక ఎన్ని డబ్బులు పంచారనేది కూడా మనం కూడా గతంలో చూపించాం. తాను ఎమ్మెల్యే అయితే ఇంకొంచెం ఎక్కువ పంచడానికి ఆస్కారం ఉంది కాబట్టి మేబీ ఆ పాయింట్ పెట్టుండొచ్చు. ఇకపోతే సుపరిపాలన, నీలం మధు చెప్తున్న వాటిలో ఇది మెయిన్ అనుకోవచ్చు. ఈ సుపరిపాలన దగ్గరే గొడవలు అవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎవరిని పట్టించుకోడు, ఇంటికి వచ్చిన వాళ్ళని దేకడు అని చెప్పి చాలా మంది చెప్తున్న మాట. ప్రతిపక్ష నాయకులు అయితే చాలా ఆరోపణలు చేశారు ఈ సుపరిపాలనకు సంబంధించి. నీలం మధు ఎంతవరకు జనాలకు అందుబాటులో ఉంటాడు? ఎమ్మెల్యే అయితే ఇప్పటికి అందుబాటులోనే ఉన్నాడు. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇప్పుడున్నట్టే అప్పుడు ఉంటాడా అనే దానికి కొన్ని హామీలు నీలం మధు ఇస్తూ ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి గుడ్ మార్నింగ్ పటాన్చెరు కార్యక్రమం. ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆ నియోజకవర్గంలో బాగా ఫేమస్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చాలా మంది గుర్తుపడతారు. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు. గుడ్ మార్నింగ్ పటాన్చెరు పేరుతో గ్రామ గ్రామానికి వెళ్ళొచ్చు, గల్లీకి వెళ్ళొచ్చు, అక్కడ అధికారులు కూడా వస్తారు. ఏదైనా సమస్య ఉంటే అవన్నీ నోట్ చేసుకుని అక్కడికక్కడ పరిష్కరించడానికి వీలవుతుంది. ఖచ్చితంగా తాను ఎమ్మెల్యే అయితే గుడ్ మార్నింగ్ పటాన్చెరు తీసుకుంటానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఇకపోతే మన పటాన్చెరు నియోజకవర్గంలో చాలా వరకు లిటిగేషన్ ల్యాండ్లు ఉన్నాయి. ఒక భూమిని ఇద్దరు ముగ్గురికి అమ్ముతూ ఉన్నారు. అమ్మే వాళ్ళలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, అది తర్వాత సంగతి. అట్లాంటి వాళ్ళకి ఏదన్నా కోర్టు కేసులు ఇబ్బంది అయితే అనుభవజ్ఞులైన న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పి. పటాన్చెరు నియోజకవర్గానికి ఖచ్చితంగా ఉచిత లీగల్ సెల్ అవసరం ఉంది, దాన్ని ఇప్పటివరకు ఏ అభ్యర్థి చెప్పలేదు. నీలం మధు నేను అది పెడతానని చెప్పి చెప్తూ ఉన్నాడు. నియోజకవర్గంలో ఉన్న రౌడీజం మరియు భూ కబ్జాలను కట్టడి చేస్తాను. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద ఇవే ఆరోపణలు అందరూ చేసేది, రౌడీజం అని చెప్పి, వాళ్ళ తమ్ముడి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో రౌడీ రాజ్యాన్ని తీసేస్తాను. రౌడీ రాజ్యం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారులు కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు స్వతహాగా స్వతంత్రంగా పటాన్చెరు నియోజకవర్గంలో బతకొచ్చు అని చెప్పి నీలం మధు చెప్పిన మాట ప్రెస్ మీట్లో. ఇకపోతే కమిషన్లు అవినీతి లేని ప్రజాపాలన అందిస్తా, కమిషన్లు అవినీతి లేకుండా నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి నీలం మధు చెప్తున్న 10 భరోసాల్లో ఒకటి. ఇకపోతే కార్మికులు నిరుపేదల కొరకు, నిన్నే మనకి బొల్లారంకి సంబంధించిన ఒక నాయకుడు చెప్తున్నారు, ఉమ్మడి జిన్నారం మండలంలో చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతున్నామని చెప్పి అక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. కొడగంచిలో 2019లో ఇదే ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టాడు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో గుమ్మడిదల మండలానికి సంబంధించి కూడా కొబ్బరికాయలు కొట్టారు, కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏమైనాయి అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అర్హులైన కార్మికులకు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తాను. నీలం మధు ఎమ్మెల్యే అయితే ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో, 100 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తాను. దీనికి కూడా ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు నీలం మధు అనే వ్యక్తి. సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఉన్నాయి, కోట్లాది రూపాయలు మనకు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సిఎస్ఆర్ ఫండ్స్ను ఉపయోగించుకొని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు కూడా ఉంటాయి కాబట్టి పేదలకు అవి పంచేందుకు నేను ప్రయత్నం చేస్తానని నీలం మధు చెప్తున్నారు. మండల కేంద్రంలో కార్మికుల కొరకు ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో క్యాంటీన్, ఇది హైలైట్ పాయింట్ అనుకోవచ్చు. నీలం మధు ఇచ్చిన అన్ని హామీలు ఒక ఎత్తు అయితే ఇది ఒక హైలైట్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం అన్నా క్యాంటీన్లు చూసాం, ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అక్కడ ప్రభుత్వం ఎత్తేసింది తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూడా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి. అన్నపూర్ణ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డబ్బాలు పెట్టి అందులో 5 రూపాయలకే భోజనం అందిస్తుంది. కానీ నీలం మధు ఏం చెప్తున్నాడంటే ప్రతి గ్రామంలో అన్నా క్యాంటీన్ నేను పెట్టిస్తాను, 5 రూపాయలకే భోజనం అందిస్తాను నా పటాన్చెరు ప్రజల కోసం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరే చూద్దాం ఏం జరగబోతుందని. ఇక కార్మికులకు వారి కష్టానికి తగిన వేతనాలు అందించడంలో వాళ్ళకి సహకరిస్తాం. కార్మిక బిడ్డలు చాలా మంది ఉన్నారు మన పటాన్చెరు నియోజకవర్గంలో. ఈవెన్ బొల్లారం పారిశ్రామిక వాడ, పాసమైలారం కానివ్వండి, అటు పక్కన గుమ్మడిదల మండలంలో కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటిలో
కనీసం 6-7 వేల రూపాయలకు జీతానికి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, మనకు సంబంధించిన కొంచెం 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంకా అంతకన్నా తక్కువ చదువుకున్నారు, వీళ్ళందరికీ బేసిక్ పే అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి సరైన వేతనాలు నేను ఇప్పిస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. అంటే మీరు ఓవరాల్ గా 10 భరోసాలు నీలం మధు తన మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు 10 భరోసాలతో. ఈ 10 భరోసాలు ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. పటాన్చెరు నియోజకవర్గానికి నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏం జరగబోతుంది అనేది చెప్పేందుకు ఈ మేనిఫెస్టోని నీలం మధు అయితే ప్రకటించారు. నీలం మధు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, రౌడీజం చేయను, గూండాయిజం చేయను, ఇక్కడ వ్యాపారస్తులను బెదిరించే సంస్కృతి నాది కాదు, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను. సామాన్యులకి చాలా లెక్కలు తెలియదు, గ్రామాల్లో ఉన్న జనాలకు కూడా అభివృద్ధి గురించి పెద్దగా తెలియట్లేదు. సిఎస్ఆర్ ఫండ్స్ 100,000 కోట్లు వస్తూ ఉన్నాయి, రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ వస్తుంది, మున్సిపాలిటీ ఫండ్ ఉంటుంది, గ్రామ పంచాయతీలో ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ అన్నింటినీ వాడుకొని పటాన్చెరు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా దేశంలోనే పటాన్చెరు గురించి చర్చించుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తానని చెప్పి నీలం మధు తన మేనిఫెస్టో ద్వారా చెప్తున్నారు. చూడాలి, మరి ఎన్నికలకు కేవలం 6 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ 6 రోజుల్లో ఈ మేనిఫెస్టోని నీలం మధుకి సంబంధించిన టీం ఎంతవరకు జనాలకు తీసుకెళ్తుంది, జనాలు వీటిని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం చిట్కూరు నుంచి.